భక్తి సాధన చాలా సులభం. ఏం లేదు, నువ్వు బైబిల్ బాగా చదువు. నేను చెబుతున్నాను, ఈ నాలుగు పనులు చేసి చూడండి. నాలుగిట్లో రెండు వ్యక్తిగతంగా చేయాలి, రెండేమో సామూహికంగా చేయాలి. వెరీ సింపుల్. బైబిల్ చదువుకో రోజు. ఒక పావు గంట చదువయ్యా, ఎక్కువ అక్కర్లేదు. నేను 15 గంటలు చదివేవాడిని, అందరు అలాగే చేయలేరు. అప్పుడు నేను బ్రహ్మచారిని, విద్యార్థిని, ఉద్యోగస్తుని, నేను కూడా ఒంటరి వాడిని. నా మీద డిపెండెన్స్ లేరు, ఆర్థిక భారం లేదు. మా అక్క బావ అన్ని సంగతులు చూసుకుంటున్నారు. అప్పుడు నాకు టైం ఉంది. ఇప్పుడు మీ పెళ్ళిళ్ళు అయిపోయి ఉద్యోగాలు వ్యాపారాలు ఉండి 15 గంటలు చదవమంటే ఎలాగా? అమ్మాయి విడాకులు ఇచ్చి వెళ్ళిపోతుంది, బైబిల్ చదువుకో బాబు అని చెప్పి. కనుక అన్నీ చూసుకోవాలి, ఇల్లు వాళ్ళు అన్నీ చూసుకోవాలా. కనుక మీరేం అంత పెద్ద సాధకులేం కావద్దు. ఒక 20 నిమిషాలు చదవండి బైబిల్ టెన్షన్గా ప్రతిరోజు. పోనీ ఒక 5 అధ్యాయాలను పెట్టుకోండి, చదువుకోండి. ఒక్క 15 గంటలు ప్రార్థన చేయండి, మీకు వచ్చిన ప్రార్థన చేయండి. ఏం ప్రార్థన చేయాలో తెలియట్లేదు అంటారా? ఇది తెలియట్లేదు ప్రభా, ఏం చేయాలని ఆయనకి చెప్పండి. ఒక 20 నిమిషాలు బైబిల్ చదివి, ఒక 15 గంటలు ప్రార్థన చేయండి. ఇది ఏకాంత సాధన. ప్రతి ఆదివారం రొట్టె విరుచుట, పరిశుద్ధుల సహవాసం, దీనికి ప్రాధాన్యత ఇవ్వండి. మీకు తెలియకుండా కొండపైకి ఎక్కేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు తెలియకుండా ధన్యులైపోతారు. మీకు తెలియకుండా మీ ప్రార్థన జీవితం పెరుగుతుంది. ఆ 20 నిమిషాలల్లో 60 నిమిషాలు అవుతుంది, 6 గంటలు కూడా అయిపోతుంది ప్రార్థన. ఇట్ ఈస్ సింపుల్. కీప్ ఆన్ డూయింగ్ ద సింప్లెస్ట్ కమాండ్మెంట్స్ ఆఫ్ ద లార్డ్ అండ్ యూ విల్ క్లైంబ్ అప్ ద హిల్ టు ద పీక్ పాయింట్. దేవుని అతి సులభమైన ఆజ్ఞలను నువ్వు రెగ్యులర్ బేసిస్ మీద పాటించాలి. ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు బైబిల్ చదవడం కాదు, ఓ టైం పెట్టుకో. సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి. రోజు ఈ టైంకు లేస్తాను, ఈ టైం బైబిల్ చదువుతా, ఈ టైం ప్రార్థన చేసుకుంటా, తర్వాతనే నా వ్యక్తిగతమైన విషయాలు అని చిన్న కొంచెం డిసిప్లిన్ నీకు నువ్వు పెట్టుకొని స్వయం క్రమశిక్షణ నీ మీద నీవు ఇంపోజ్ చేసుకొని ఇది చేయండి. రెండేమో వ్యక్తిగతమైనవి, రెండేమో సంఘంతో కలిసి చేసేవి. రొట్టె విరుచుకోవడం నువ్వు ఇంట్లో చేయలేవు కదా, ఇక్కడే చేయాలి. సహవాసం అంటే 10 మంది విశ్వాసులు కలిసిందని, నువ్వు ఏకాంతంగా మోకరించింది సహవాసం కాదు. రెండేమో నీ పర్సనల్ లైఫ్, రెండేమో కార్పొరేట్. ఈ నాలుగు చేస్తే చాలు. ఇవి ఈ నాలుగు చేయలేక దేవుడు నన్ను దీవించలేదు, నేను ఇంకా ఎదగలేదు, నాకు దేవుడు ఏదో ఇవ్వలేదు అని గొడిగితే ప్రయోజనం ఏముంది? గొప్ప ధర్మ సూక్ష్మం చెప్పాడు ఈ మొదటి కీర్తనలో. దేవుని ధర్మశాస్త్రములోని ఆజ్ఞల యందు నీవు ఆనందిస్తే, దేవుని ఆజ్ఞలన్నీ నాకు ప్రియమైనవి అనుకునేటంతగా నీ అహాన్ని నువ్వు చంపుకోగలిగితే, నీ స్వచిత్తాన్ని చంపుకోగలిగితే, బైబిల్ చదవటం లాంటి చిన్న చిన్న పనులు నువ్వు చేయగలిగితే, నీకు తెలియకుండానే నేను ధన్యుడిగా ధన్యురాలిగా దేవుడు చేస్తాడు. ఈ సులభమైన షార్ట్కట్లో మనము సింహాసనంపైకి వెళదాం.